నెంబర్ త్రీ అసలు నిజంగానే త్రిపుల్ వన్ జీవోని ఎత్తివేశారా ఇది ఓన్లీ ఎలక్షన్ స్టంట్ మాత్రమేనా అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంది సో దీని గురించి మనం మాట్లాడుకుంటే సీఎం కేసీఆర్ గారు ఈ సమ ఈ టర్మ్ కాకుండా బిఫోర్ టర్ము ఎలక్షన్స్కి ముందు ఒకసారి విలేకరుల సమావేశంలో ట్రిపుల్ వన్ జీవోని ఎత్తేయాలి ట్రిబుల్ వన్ జీవో వల్ల ఇప్పుడు మనకి వాటర్ ఉంది దానివల్ల ఉపయోగం లేదు అంత ల్యాండ్ వేస్ట్ అవుతుందని చెప్పేసి ఒకసారి విలే విలేకరుల సమక్షంలో చెప్పడం జరిగింది సెకండ్ టైం వచ్చేసి ఆ తర్వాత సెకండ్ టైం గెలిచిన తర్వాత ఒకసారి అసెంబ్లీలో త్రిబుల్ వన్ జీవోని ఎత్తేయాలి ఖచ్చితంగా ఎనభై నాలుగు గ్రామాలకి మనము డెవలప్మెంట్ చేయాలి అన్న కాన్సెప్ట్లో ఒకసారి అసెంబ్లీలో చెప్పడం జరిగింది థర్డ్ టైము మొన్న రీసెంట్గా ఒక క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసి ఇంకా త్రిపుల్ వన్ జీవో ఎత్తేసేసాము ఇంకా లక్షా ముప్పై రెండు వేల ఎకరాలు అనేది వచ్చేసింది మనకి మేము హెచ్ఎండిఏ వాళ్ళకి ఇచ్చేసాము వాళ్ళు సర్వే చేసేసి కంప్లీట్గా ఎనిమిది నెలలు టైం తీసుకొని డిపిఆర్ ఇయ్యబోతున్నారు అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ మనకు ఎనిమిది నెలల్లో వస్తుంది ఆ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఎక్కడ రెసిడెన్షియల్ జోన్స్ ఉంటాయి ఎక్కడ కన్జర్వేషన్ జోన్స్ ఉంటాయి ఎక్కడ గ్రీన్ జోన్ ఎక్కడ ఫారెస్ట్ జోన్ ఎక్కడ వాటర్ బాడీస్ సీలింగ్ ల్యాండ్స్ ఎక్కడ ఇవన్నీ కూడా ఆ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఉంటుందని చెప్పేసి మొన్న రీసెంట్గా అనౌన్స్ చేయటం జరిగింది సో వాస్తవానికి త్రిబుల్ వన్ జీవో ఎత్తేయటం అనేది అసలు అవసరం లేని వ్యవహారం అది వాస్తవంగా మాట్లాడుకుంటే బికాస్ ఆఫ్ ఎందుకు అంటే హైదరాబాద్ డెవలప్ చేయడానికి మనకు ఒక పక్క సముద్రమో లేదంటే ఇంకో పక్క ఎడారో లేదు హైదరాబాద్కి ఎక్కడ చూసినా కంప్లీట్ ల్యాండ్ పెద్ద కొండ ప్రాంతాలు లేదంటే వేరే వేరే ఏదన్నా ఫ్లడ్స్ వచ్చే ప్రాంతం కూడా కాదు సో అలాంటప్పుడు నువ్వు డెవలప్మెంట్ చేసే ఉద్దేశం ఉంటే ఇక్కడే చేయాల్సిన అవసరం ఏముందండి ఇక్కడే వేరే దగ్గర చేయి బోల్డ్ అంత ల్యాండ్ ఉంది కదా ఈస్ట్ హైదరాబాద్లో బోల్డ్ అంత ల్యాండ్ ఉంది నార్త్ హైదరాబాద్లో ఉంది సౌత్ హైదరాబాద్లో ఉంది రకర ప్రతి హైవేలో ల్యాండ్ ఉంది హైదరాబాద్లో ఇప్పుడు ల్యాండ్ లేకపోతే అవైలబిలిటీ లేకపోతే మనం ఏమన్నా అంటే గ్రోత్ కోసం అరే ల్యాండ్ లేదు కదా మనకు చుట్టూర సముద్రం ఉంది కొంచెమే ల్యాండ్ ఉంది దీన్ని ఎత్తేసి మనం చేసుకోవచ్చు అంటే అది వేరే సినారియో అసలు ఇంత హ్యూజ్ ల్యాండ్ పెట్టుకొని ట్రిపుల్ వన్ జీవో అంత మంచి పర్యావరణాన్ని ఈ రోజున హైదరాబాద్కి మన నర్సాపూర్ ఫారెస్ట్ అండ్ ట్రిపుల్ వన్ జీవో ఏరియా ఏదైతుందో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆక్సిజన్ అందిస్తున్నాయి హైదరాబాద్కి అలాంటి ఏరియాని నాశనం చేయాలనేది ఒక ప్రతిపాదిక ఓన్లీ స్వార్థపూర్ పూర్వకంగా తీసుకురావటం అనేది నా పర్సనల్గా ఇది కరెక్ట్ కాదని నా ఒపీనియను బికాస్ ఆఫ్ ఎందుకంటే సో మెనీ ల్యాండ్స్ వి హ్యావ్ అలాంటప్పుడు ట్రిపుల్ వన్ జీవో ఎత్తేసి అక్కడే డెవలప్ చేయాలని చెప్పేసి ఆ నిర్ణయమే కరెక్ట్ కాదు పైగా ఎందుకు ఎందుకు ఎత్తేస్తున్నారు అంటే ఓన్లీ థింగ్ ఈజ్ ఇదే ట్రిపుల్ వన్ జీవో ఏ ఈస్ట్ హైదరాబాద్లోనో ఏ సౌత్ హైదరాబాద్లోనో లేదంటే ఏ నార్త్ హైదరాబాద్లో ఉంటే ఎత్తేసే వాళ్ళ అసలు దాని వంక కూడా చూసేవాళ్ళు కాదు ఈరోజు వెతేస్తున్నారంటే బికాస్ ఆఫ్ కారణం ఏదైతే ఐటీ హబ్ మేజర్ హైదరాబాద్ డెవలప్మెంట్ ఎక్కడైతుందో దానికి నియర్ బై ఉండటమే అది చేసుకున్న పాపం కేవలం దానికి నియర్ బై ఉండటం మాత్రమే లేదు అని అనుకుంటే వేరే చోటు ఉంటే దాన్ని చూసేవాళ్ళు కూడా కాదు సీరియస్లీ ఇంకొకటి అన్ అనుకోవచ్చు చాలామందికి అంటే ట్రిపుల్ వన్ జీవోలో ఉన్న ఎవరైతే విలేజర్స్ వాళ్ళకి రేట్లు పెరుగుతాయని చెప్పేసి వాళ్ళందరికీ విముక్తి కలుగుతుందని చెప్పేసి చాలామంది అనుకుంటుంటారు ఇది అవాస్తవం వాస్తవంగా ఎందుకు అని అంటే వన్ జివోలో ఆల్రెడీ చాలా మంచి రేట్లు ఉన్నాయి అదర్ దెన్ వేరే వేరే హైవేస్ చూసుకుంటే ట్రిబుల్ వన్ ఎకరం చేవెల్లెంతుందండి ఎంత ఉంది చిలుకూరులు ఎంత ఉంది ఎక్కడైనా కోట్లకి తక్కువ ఎక్కడ ఉందో నాకు చూపించండి షాబాద్లో ఉంది ట్రిపుల్ వన్ జివోలో ఉన్న ప్రతి ఏరియాలో కోటి కంటే తక్కువ ఒక్క ఒక్క ఎకరం చూపించండి నాకు ఎక్కడ కూడా లేదు కంప్లీట్ ఆల్రెడీ దే ఆర్ వెరీ సాటిస్ఫైడ్ దో ఇన్ ట్రిపుల్ వన్ జివో ట్రిపుల్ వన్ జివోలో ఉన్నా కానీ వాళ్ళకి మంచి మంచి రేట్స్ ఉన్నాయి అలాంటప్పుడు ఏదో వాళ్ళకి విముక్తి కలుగుతుందని చెప్పేసి ఏదో గ్రామ ప్రజల పేరు చెప్పేసి అభివృద్ధి అని పేరు చెప్పేసి ఇలాంటి మంచి పర్యావరణాన్ని అలాంటి మంచి లేక్స్ని నాశనం చేయడం అనేది అసలు పర్సనల్లీ నాకైతే అస్సలు నచ్చలేదండి